కొంచమే ఇది ఖర్చు పెట్టేస్తున్న పరిస్థితి ఏంటి ఉన్నది ఇల్లు ఒకటే మరి దీనికే ఇలాంటి వచ్చేస్తే పరిస్థితి ఏంటి ఇలాంటి ఆవేదనతో కూడినవి మనల్ని వేధిస్తూ ఉంటాయండి కానీ దేవుడి వాక్యం అంటుంది నేను నీకు తోడై ఉన్నాను నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏది తక్కువ కానివ్వను ఏ కొదువ నీకు రానివ్వను నిజమే దేవుని కొరకు అబ్రహాము విడిచిపెట్టి వచ్చాడు ఆయనకి ఏం తక్కువ చేశాడు దేవుడు ఇది నేను దేవుని కొరకు పోగొట్టుకున్నానండి అన్నాడు మరి దేవుడు అతనికి ఏమి తక్కువ చేసి కొదువ కలిగిన వానిగా చేస్తాడు వదులుకున్న వాటి కంటే అత్యధికంగానే దేవుడు అతను ఆశీర్వదించాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవుడే మనం ఆరాధించే మన ప్రభువు ఆ దేవుడే మనల్ని నడిపించుచున్న దేవుడు యాకోబు చెప్పిన ఆ మాటలను మనం చదివితే ఒకటేమో నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు అంటాడు రెండవది సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత పోషించడం మాత్రమే కాదు సమస్త విధములైన కీడు మనుషుల వలన కావచ్చు పరిస్థితుల వలన కావచ్చు ఏ విధముగానైనా కీడు సంభవించకుండా దేవుడు అతనిని తప్పిస్తూ వచ్చాడట తప్పిస్తూ వచ్చి ఆ దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ వస్తున్నాడు ఎంతవరకు కూడా మన శక్తితో మనం తప్పించబడ్డామా మన జ్ఞానంతో మనం తప్పించబడ్డామా మన బలముతో మనం తప్పించబడ్డామా లేక దైవ కృప చేత ఆ దేవుని శక్తి చేత మనం తప్పించబడ్డామా మరి ఇన్ని మేలులు పొందుకుంటూ సంశయించడం ఏంటి విశ్వసిద్దాం ఆ దేవుడు మనల్ని పోషించువాడు మనల్ని తప్పించువాడు మనల్ని రక్షించువాడు మనకు ఎమ్మాను దేవునిగా మనతో నిలిచే దేవుడు ఆయన స్థుతిస్తూ సంతోషంతో ముందుకు సాగి వెళదాం అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక